ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన సర్పంచ్ జయలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 30 మంది దళితులు కలిసి అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయలక్ష్మి మాట్లాడుతూ అర్హులు కానటువంటి వారు అయిన జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, వెంకటేష్ మరియు అలంపూర్ ఎమ్మెల్యే బావమరిది అయిన రవీందర్ కు దళిత బంధు పథకం వర్తింపజేశారని, నిజమైన అర్హులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏఓకి వినతి పత్రం సమర్పించారు. జయలక్ష్మి మునగాల గ్రామ సర్పంచ్లు ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. విషయం ఏమనగా దళిత బంధు పథకం కింద అర్హులైన వారికే ఇది రావాలి, వేరే వాళ్ళకి రాకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వినవించడానికి రావడం జరిగింది. అనర్హులు అంటే వాళ్ళకి పొలం ఉంది, ఇండ్లు ఉంది, కొంతమంది కావాల్సిన వాళ్ళ వ్యక్తులకి ఎంపిక చేసుకుని ఇవ్వడం జరిగింది. అనర్హులకి రావడం జరుగుతుంది. కనీసం ఎవరికి ఇస్తున్నారు అనేది ఒక గ్రామ సర్పంచ్కి తెలియదు. వాళ్ళ పేర్లు ఏందనేది, ఎలా ఎంపిక చేశారు, వాళ్ళని ఎవరు ఎంపిక చేసినారు కూడా మాకు మా దృష్టికి రాలేదు. వచ్చింది అని అంటున్నారు. మరి వాళ్ళ మాకైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఎవరికి ఇస్తున్నారు అని తెలుసుకొని మేము ఇక్కడికి తెలుసుకోవాలని, వివరాలు తెలుసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు దళిత కుటుంబాలు ఇక్కడ గద్దాలకు రావడం జరిగింది. కలెక్టర్ కలిసాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మరి 3 ఎకరాలు పొలం ఇస్తా అని చెప్పింది, ఇదే దళితులకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది, ఇదే దళితులకి ఏది ఇవ్వలేదు. ఇది కూడా ఒక బోకాసు లాగా అవుతుంది. ఇదైతే ఎవరైతే తింటున్నారో, ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి మరి అదే 10 లక్షల 5 లక్షలు తీసుకున్నారు వాళ్ళు చెప్పంటారు. అదేవిధంగా 2 లక్షలు తీసుకోవాలని చెప్పాను అంటారు. మరి ఎన్ని లక్షలు ఇచ్చారా అనేది వాళ్ళకి తెలియాలి. అదేవిధంగా బంజీకి 1 లక్ష రూపాయలు రాని మాకు కావాలనేది వీళ్ళ కోరిక. మరి దళితులకి మాకు 10 లక్షలు కాదు, 1 లక్ష రూపాయలు ఇచ్చినా ఏదో ఇల్లు కట్టుకుంటాము, లేదా 2 లక్షలు ఇచ్చినా ఇల్లు కానీ కట్టుకుంటాము. ఈ 10 లక్షలు ఎవరికి ఇస్తారో మీరు ఉన్నోళ్ళకేనా చెప్పాలనేది వీళ్ళది అభిప్రాయం. కనుక ఇటువంటి ప్రభుత్వం చేసేది విధానాలు మరి ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ము ఎవరికి అందా ఇవ్వకుండా దళిత బంధు అంటే ఎవరికి ఇవ్వాలో అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని నాకు హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకుని కలెక్టర్ అమ్మగారైనా కేసీఆర్ గారు కూడా సార్ ఎక్కడున్నారు కానీ ఆయన కూడా చాలా అవకాశాలు చెప్పారు. ఉద్యోగాలు అన్ని ఎన్నో అవకాశాలు ఇస్తామని చెప్పారు కానీ ఏది సక్రమంగా చేయట్లేదు సార్ గారు. సార్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు గమనించగలరు, మా మునగాల గ్రామం కూడా చాలా విలేజ్ పరంగా కూడా వెనుకబడింది. చిన్న చిన్న పల్లెటూరులు ఎంతో చక్కగా దిద్దుపడే కానీ కనీసం మా ఊరికి రోడ్డు కూడా లేదు. రోడ్డు మళ్ళీ 3 ఎకరాల పొలాలు అన్నారు బీద వాళ్ళకు, లేని వాళ్ళకు అది కూడా లేదు. మా మునగాల గ్రామానికి సరిపోయిన అవకాశాలు అన్నీ అందించగలరని కలెక్టర్ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.